నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు ఊహించలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారని ఏపీ శాప్ నెట్వర్క్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కృష్ణ చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగులపాడు గ్రామానికి వచ్చిన చైతన్యకు జడ్పీటీసీ వెంకటవత్తమ్మ, సర్పంచ్ మరియు జ్యోతి హనుమంతరావు, ఎంపీడీఓ రాజేందర్ కలిసి స్వాగతం పలికారు. ముందుగా సచివాలయం సిబ్బందితో మాట్లాడారు. అనంతరం ఇంటింటికి పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బుక్లెట్స్ ను అందజేశారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది, సకాలంలో అందుబాటులో ఉంటున్నారో లేదో విచారించారు. జగనన్న పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికి చేరుస్తున్నారని, రానున్న 2 సంవత్సరాల్లో మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేయనున్నారని చైతన్య చెప్పారు. నమస్తే పెద్దనా, బాగున్నా? ఆరోగ్యం బాగుందా? ఓడయ్యా, మీ పేరు? పెన్షన్ వస్తుంది కదా, రేషన్ బియ్యం వస్తుందా ఇంటికి? పెన్షన్ మీకు ఒకటే ఒకేనా తెచ్చుకున్నారా? వస్తుంది, ప్రభుత్వం పనిచేయదు. బాగున్నాను. పెన్షన్ ఎప్పటి నుంచి వస్తుంది? పెన్షన్ ఎంత ఉంటుంది వస్తుంది? ఇంతకుముందు ఎక్కడ తెచ్చుకునేవాడు పోయిన ప్రభుత్వంలో? ఎక్కడ తెచ్చుకునేవాడు? ఇప్పుడు ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఇంటికే వచ్చింది. బియ్యం ఎట్లా చెప్పిపోయిన శాతం? ఇప్పుడు ఎట్లా వస్తుంది? చంద్రబాబు ప్రభుత్వం బాగుంది, జగన్ బాగుంది. ఉన్నా వడ్డీ వచ్చింది కదమ్మా, మూడు వచ్చింది, సున్నా వడ్డీ వచ్చింది, మన కూడా వచ్చినామా, మూడు బీమా వచ్చింది, దింపారు 1 లక్ష రూపాయలు, మొత్తం మీకు 2,48,000 వచ్చినాము, మొత్తం ఇచ్చారు ఇల్లు కూడా నాలుగు, మొత్తం 6,94,000 ఇల్లు తిరుగుతా ఈ 2 నెలల నుంచి. ఎంత అమౌంట్ అవుతుంది మీకు? వాలంటీర్ మీకు అన్ని తెలియజేస్తున్నారా? మొన్న లేదా పెన్షన్ వస్తుంది మీకు, చేయుత వచ్చింది 45,000, వయసు ఆసరా వచ్చింది 0, రైతు భరోసా 1,62,000, 3 సంవత్సరాలు పథకాలు ఉపయోగపడుతున్నాయి మీకు, మీకు అర్హత ఉన్న వరకు అన్నీ వస్తున్నాయి. పెన్షన్ 1,50,000 తెచ్చుకున్నారా? అక్కడ దేవన ప్రభుత్వం సుందర ఎవరమ్మా, మీ వారు రైతు భరోసా వచ్చినాయా? పొలం డబ్బులు మీకు వయస్సు ఆసరా వచ్చింది కదమ్మా, సున్నా వడ్డీ వచ్చిందా, అమ్మ వడ్డీ వచ్చిందా, మొన్న కూడా పడ్డా, అంతకుముందు 2 సార్లు వచ్చినాయి అమ్మ వడ్డీ, అంతకుముందు వచ్చింది సున్నా వడ్డీ, చేయుత కూడా వచ్చింది మీకు 45,000, మొత్తం మీకు 1,10,000 వచ్చినాయి ఈ 3 ఏళ్ళలో జగనన్న ఎట్టుంది? చంద్రబాబు బాగుందా, జగనంద బాగుందా ప్రభుత్వం? శ్రీనివాసరావు అమ్మ, మీ వారా అమ్మ కూడా వచ్చింది కదా మీకు, సన్నబడ్డయ్యా, విద్యాదీవన వచ్చిందా, ఆసరా వచ్చింది మీకు, డాక్టర్ అండి సున్నా మొత్తం మీకు 61,000 వచ్చిందమ్మా, ఇల్లు 2,5 లక్షలు ఇల్లు కూడా ట్యాక్స్ అండి, మొత్తం 3,11,000 జగన్ ప్రభుత్వం డబ్బాలు ఎవరమ్మా, పెన్షన్ వచ్చింది 1,00,000. అద్దంకి ఎస్ఈబీ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు అద్దంకి ఎస్ఈబీ స్టేషన్ ఆవరణంలో బుధవారం ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారని ఎస్ఈబీ సీఐ రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మరియు ఎస్ఈబీ ఏఎస్పీ ఆదేశాల మేరకు అద్దంకి ఎస్ఈబీ స్టేషన్ పరిధిలోని ద్విచక్ర వాహనాల మీద అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న తరుణంలో ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేశారని, సీజ్ చేసిన వాహనాలు బహిరంగ వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని, మొత్తం 22
dua wahanalu bahiranga velam nirvahistunnarani bahiranga velamlo palgonadalchina varu budhavaram udayam 11 gantala lopu addanki SCB station ku cherukoni velam adhikari vadda 1000 rupayalu chellinchi peru namodu chesukovalannaru velamlo vahanalu santam chesukuna varu nagadu mottam ade roju chellinchalannaru ade vidhanga paata padina mottam sommuku 12% tax chellinchalani CA Ramesh Babu chepparu aasakti gala varandaru bahiranga velamlo palgonalani varu koraru గత 2 సంవత్సరాల కాలంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెట్టినప్పటి నుండి సీజ్ చేసినటువంటి అంటే అక్రమ మద్యం కేసుల్లో సీజ్ చేసినటువంటి వెహికల్స్ ని కాన్ఫిస్కేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని వేలానికి సిద్ధంగా ఉన్న వాహనాలను రేపు అనగా 10వ తారీఖు ఆగస్టు 2022 సంవత్సరం వేలం అద్దెకి ఎస్సీబీ స్టేషన్ అవార్డులో వేయటం జరుగుతుంది దీనిలో మొత్తం 13 వెహికల్స్ ని ప్రభుత్వపరం చేసినటువంటి 13 వెహికల్స్ ని ఆక్షన్ లో పెట్టడం జరుగుతుంది నిన్ననే ఇంకొక 9 వెహికల్స్ కూడా ఆదేశాలు రావడం జరిగింది వాటిని కూడా మేము ప్రపోజల్స్ పైకి పంపించడం జరిగింది వాటికి కూడా బహుశా ఈ రోజు వచ్చే అవకాశం ఉంది అవి కూడా వస్తే ఆ 9 వెహికల్స్ ని కూడా కలిపి మొత్తం 22 వాహనాలను కూడా వేలంలోకి మనం పెట్టే అవకాశం ఉంది కావున మీడియా ద్వారా ప్రజలందరికీ ఎస్సీబీ స్టేషన్ ద్వారా వెల్లడించుకునేది ఏంటంటే మీ యొక్క కన్వీనెంట్ బట్టి మా స్టేషన్ నుండి వచ్చి వాహనాలను చూసుకొని మీరు వేలంలో పాల్గొని పోటీలో పాల్గొని తక్కువగా వచ్చే అవకాశం ఉన్న వెహికల్స్ ని మీరు పొందవచ్చు ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాల్సిందిగా ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను జీఎస్టీ వాహనం కొనుగోలు చేసిన తర్వాత జీఎస్టీ 12% కట్టవలసిందిగా మనకి నోటీస్ ఇవ్వడం జరిగింది మినిమం వేలానికి ఆశావహులు ఎవరైతే ఉన్నారో ఈ పార్టిసిపెంట్స్ ముందస్తుగా 1000 రూపాయలు డిపాజిట్ చేసి వేలనందు పాల్గొని వేలం అయిపోయిన వెంటనే వేలం సక్సెస్ఫుల్ ఆక్షనర్ కి పూర్తి అమౌంట్ ఆ బండి తాలూకు ఎంతైతే అతను పాడుకున్నాడో ఆ మొత్తం చెల్లించాలి మిగతా పాటదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రానందు వల్ల వాళ్ళకి అదే డిపాజిట్ 1000 రూపాయలు ఆక్షనర్ని తిరిగి వెనక్కి ఇవ్వబడుతుంది మేదరమెట్ల తమ్మవరం గ్రామానికి మధ్యలో జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటు చేసిన ఎండు మిరపకాయల నుండి బహుళ పదార్థాలు తయారు చేసే సింథటిక్ ఫ్యాక్టరీ వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు తక్షణమే ఫ్యాక్టరీ మూసివేయాలని గ్రామస్తులు జీఎంను గట్టిగానే నిలదీయడంతో ఫ్యాక్టరీలో పనులు నిలుపుదల చేశారు ఫ్యాక్టరీ నుంచే దుమ్ము ధూళి వీటితో పాటు కాలుష్యం వలన ఏర్పడే వాయువు వలన ప్రజలు వివిధ రకాల వ్యాధులు బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ సింథటిక్ ఫ్యాక్టరీ వలన అనేక మంది ప్రజలు వివిధ రకాల వ్యాధులు బారిన పడుతున్నారని గతంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకునేందుకు జీఎం నెల రోజులు గడువు కోరి 6 నెలలు అవుతున్నా ఇప్పటికీ స్పందన లేదని ఇక ఆగే ప్రసక్తే లేదని తక్షణమే పనులు నిలుపుదల చేసి ఫ్యాక్టరీని మూసివేయాలన్నారు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కాలుష్య నివారణకు చర్యలు తీసుకోమని గ్రామస్తులందరూ కలిసి ఫ్యాక్టరీ జీఎం ని కోరినా స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారని పూర్ణచంద్రరావు తెలిపారు దాన్ని తిరిగలేదుగా అని చెప్పి చెప్పడం ఫస్ట్ ఫ్యాక్టరీ ఆపేశారు యాజమాన్యం రేపు శుక్రవారం ఎప్పుడో వచ్చి మాట్లాడతామని చెప్పారు అప్పుడులా ఫ్యాక్టరీ మూసాము చెప్పి చెప్పి వేరే చెప్పి తాళాలు వేసిపోతున్నాం గతంలో చాలాసార్లు తీసుకొచ్చాం చాలాసార్లు వచ్చాం కూడా లోకడ వేరే ఉన్నప్పుడు ఎంత వాసన లేదు మరి దాదాపు ఒక నెల నుంచి విపరీతమైన వాసన వస్తూ ఉంది కారు ఆ కారు భరాయి లేకపోతున్నాం ఇప్పుడు మా గ్రామస్తులు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు కదా వాళ్ళు అడగ వాళ్ళని మీరు ఇండివిజువల్గా వాళ్ళు కనుక్కోండి వాళ్ళు చెబుతారు దీని సంగతి అసలు మేము గ్రామస్తులు అందరం కలిసి ఈ సింథటిక్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాము అసలు ఈ వాసనగా మేము భరాయి లేకపోతున్నాం దీనికి ఇక గ్రామంలో వృద్ధులు పిల్లలు గర్భస్థ స్త్రీలు వీళ్ళంతా ఉండి వాసనగా భరాయిలాగా ఆయాసం వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు
మేము లోగట్ రెండు మూడు సార్లు చెప్పుకుంటాం, మాకు కారు రాకుండా మీరు రన్ చేసుకోండి, మీ వ్యాపారం వ్యతిరేకం కాదు, మీ గ్రామస్తులు మంచివాళ్ళం కాబట్టి మీరు వ్యాపారం చేసుకుంటారు ఇక్కడ మీరు అని చెప్పినా వాళ్ళకి లెక్క లేకుండా పోయింది. ఈ రోజు మరీ 10 రోజుల నుంచి అసలు డే అండ్ నైట్ రెండో పని కూడా అసలు కారు వస్తూ ఉంది. దాని మీద వృద్ధులు కానీ పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము వచ్చి ఫ్యాక్టరీ ఈరోజు ఆఫ్ చేయించాం. మీరు ఏమైనా సరే ఫ్యాక్టరీ రన్ చేసుకోవాలనుకుంటే మా గ్రామంలోకి వాసన రాకుండా మీరు రన్ చేసుకోండి, మాకు ఇబ్బంది లేదు. మీరందరూ కూడా చెప్పిన ప్రాబ్లం నాకు అర్థమైంది సార్. నాకు కొంచెం టైం ఇస్తే నేను సెట్ చేస్తాను. ఎంత టైం ఇస్తే చేస్తారు? ఏమనాలి నెల క్రితం చెప్పాను నేను ఇబ్బంది పడతారా నాయన సోదరా. బల్లికురువ మండలం ఎస్ఎల్గుడిపాడు సమీపంలో లారీ ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రకారం సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన తన్నీరు అంకమరావు మంగళవారం ఎస్ఎల్గుడిపాడు సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా హర్యానాకు చెందిన లారీ అద్దంకి వస్తుండగా వేగంగా వచ్చి ఢీకొనడంతో స్పాట్లోనే అంకమరావు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అద్దంకి పట్టణంలో 1954 గ్రంథాలయాన్ని ప్రారంభించగా ఇప్పటి వరకు 20,000 పుస్తకాలు ఉన్నాయని అయినా నేటికి సొంత భవనం లేకపోవడం బాధాకరమైన విషయమని మధుసూదనరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1954 నుంచి నేటి వరకు అద్దంకి గ్రంథాలయం అద్దె భవనంలో నడుస్తుందని, అద్దంకి గ్రంథాలయం నిర్మాణానికి స్థలం కేటాయించాలని ప్రజాప్రతినిధులను అధికారులను కలిసి వినతి పత్రం అందజేసిన స్పందన లేదన్నారు. అద్దంకి గ్రంథాలయం సొంత భవనం నిర్మాణం కోసం స్థలం మంజూరు విషయం గురించి ఈ నెల 15వ తేదీన ఉదయం 7 గంటలకు వాక్ ఫర్ లైబ్రరీ అనే కార్యక్రమాన్ని నిర్వహించి ర్యాలీ అద్దంకి ప్రభుత్వ బాలికల పాఠశాల నుంచి ప్రారంభించి ప్రభుత్వ వైద్యశాల మీదుగా భవానీ సెంటర్ వైపు నుంచి బస్టాండ్ బంగ్లా రోడ్డుకు చేరుకుని ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేయడం జరుగుతుందని మధుసూదనరావు తెలిపారు. ర్యాలీలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. నా పేరు మధుసూదనరావు, మాది అద్దంకి. ఈరోజు ముఖ్యంగా అద్దంకి పట్టణంలో ఉన్న గ్రంథాలయం బిల్డింగ్ గురించి మాట్లాడతామని చెప్పి అనుకుంటున్నాం. మన అద్దంకి గ్రంథాలయం 1954 స్థాపించారు. మనకి అక్కడ 20,000 వరకు పుస్తకాలు ఉన్నాయి, కానీ బిల్డింగ్ మాత్రం అద్దె భవనంలోనే మాత్రమే ఉంది. సో ఇప్పటి వరకు మనకు ఒక సొంత బిల్డింగ్ నిర్మించుకోలేకపోయాము. సో దీని మీద గతంలో కూడా కొన్ని వినతి పత్రాలు అందజేసి ఉన్నాం, కానీ ఇంతవరకు మనకు సొంత భవనం నిర్మాణం కోసం ఎటువంటి చర్యలు తీసుకోకపడలేదు. కాబట్టి ఇప్పుడు ఈ నెల 15వ తారీఖున ఉదయం వాక్ ఫర్ లైబ్రరీ అనే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. అద్దంకి పట్టణ లైబ్రరీ భవన నిర్మాణం ఆవశ్యకత గురించి ర్యాలీ చేస్తున్నారు. ఈ ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ర్యాలీ మనకి 15 ఆగస్టు ఉదయం 7 గంటలకి స్టార్ట్ అవుతుందండి. ఇది గర్ల్స్ హై స్కూల్ అద్దంకి నుంచి బయలుదేరి గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా భవానీ సెంటర్ మరియు నగర పంచాయతీ ఆఫీస్ మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్కి రీచ్ అవ్వి అక్కడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడంతో ఈ ర్యాలీ ముగుస్తుందండి. ఈ ర్యాలీలో పూర్వ విద్యార్థులు, అన్ని ఉద్యోగ సంఘాలు వాళ్ళు కానీ,
విద్యార్థులు కానీ వ్యాపారులు కానీ బిజినెస్ వాళ్ళు కానీ ఎడ్యుకేషనలిస్ట్ కానీ అందరూ ఎంథూసియాస్ట్ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మనవి. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా దళిత బహుజన రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలోని యానాది సంఘం కాలనీలో మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేయగా డిబిఆర్సీ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు ఆచార్య మాట్లాడారు. 2007లో ఆదివాసీల పరిరక్షణ గురించి ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానానికి ఆదివాసీలు జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు విద్య, వైద్య, ఉపాధి, సంక్షేమం, అభివృద్ధి, సామాజిక, భూమి మరియు ఆచార వ్యవహారాలు పెంపొందించేందుకు వారికి అవగాహన కల్పించారని కోటేశ్వరరావు తెలిపారు. కొరసపాడు మండల పరిషత్ కార్యాలయం నందు వెలుగు శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీడీఓ సురేష్ బాబు పాల్గొని ర్యాలీని ప్రారంభించి 75వ స్వాతంత్ర దినోత్సవం విశేషం గురించి వివరించి 15వ తేదీన ప్రతి ఇంటిపై జెండాను ఎగరవేయాలని ఎంపీడీఓ తెలిపారు. ఎస్ న్యూస్ సమాప్తం. నమస్కారం.